आदा बरसे डाक्टर साहब एंदुको पिलिपिंचारट खान भाई नो नाको सहायम चे अरे चेप्पंडी साहब अनुकोकुंडा नाको पिलुपु वच्चिंदी वेल्लकि तप्पेट्लेदु अच्छा अच्छा एक्कडिकि साहब चाला दूरं भाई నేను వెళ్తే జానకి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అందుకే ఆమె నీ దగ్గర వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాను నీకు అభ్యంతరం ఉండదుగా అరే క్యా బాత్ కర్ రహే సాబ్ ఆప్ జానకి బేటి నా కన్న బిడ్డ కంటే ఎక్కువ అయినా మీరు వెంటనే తిరిగి వచ్చేస్తారు కదా లేదు భాయ్ తిరిగి వచ్చేవాడిని అయితే జానకి నాతోనే తీసుకెళ్లేవాడు కానీ తిరిగి రాలేని ప్రయాణం ఏమిటి సాబ్ మీరు మాట్లాడేది అవును ఖాన్ భాయ్ నాకు బ్లడ్ క్యాన్సర్ 2 నెలల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు ఏ చూటే ఏ చూటే చెప్పండి ఇది అబద్ధం అని చెప్పండి డాక్టర్ సాబ్ భాయ్ సాబ్ ఏ నిజం నిజం కావాలని ఆ దేవతకు దూరం కావాలని నేను మాత్రం కోరుకుంటారా భాయ్ నేను పోయినా జానకి బ్రతకాలంటే ఆమెకు నా మీద ఉన్న ప్రేమ తక్కాలి దీనికి నీ సహాయం కావాలి అసలు నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు వచ్చిన వాడికి నీ పన్ను చూసుకోకుండా నా బేటీ మనసు ఎందుకు దొంగిలించావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నీ దారి నువ్వు వెళ్ళిపోతే నా బేటీ ఏం కావాలి ఎలా బ్రతకాలి ఎందుకు ఇంత దుష్మనం అయ్యావు డాక్టర్ సాబ్ ఎందుకు ఇంత ద్రోహం చేసావు భాయ్ సాబ్ నీ బాధను బయటికి చెప్పుకునే అవకాశం నీకుంది తన ఆశలు నేను నా మీద పెట్టుకుని నా కోసమే బ్రతుకుతున్న నా భార్యకు నా బాధను ఎలా చెప్పుకోమంటావు చెప్పు భాయ్ ఎలా చెప్పుకోమంటావు అందుకే మనసులో ఉన్నా లేకపోయినా జానక మీద ద్వేషం ఉన్నట్లు నటించాను అలాగైనా నా మీద కోపం తెచ్చుకుని దూరం అవుతున్నారు భ్రమించాను కానీ నేను ద్వేషిస్తున్న కొద్దీ తానే నిజంగా దోషిని అనుకుని తనలో తానే కుమిలిపోతూ రోజు రోజుకి దగ్గర అవుతున్న జానకని ఎలా దూరం చేసుకోవాలి చెప్పు భాయ్ చెప్పు జానకి నన్ను మర్చిపోవాలి నా చావుతో రెప్రెపలాడే ఆ దీపానికి నీ చేతిలో రక్షణ కావాలి కాదని ఖాన్ భాయ్ నీ ఆడుతున్న ఈ నాటకంలో నువ్వు కూడా పాత్రధారి కావాలి ప్లీజ్ చిన్నప్పుడు జానకి ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించేవాడిని ఇప్పుడు ఏడవకుండా ఉండటానికి ఈ నాటకం ఆడతాను యాండి వడ్డించండి రండి మీకు ఇష్టమని ఇవాళ చిక్కుడుకాయ కూర చేశానండి ఉప్పు కషం నోరంతా చెడిపోయింది అయ్యయ్యో ఉప్పు ఎక్కువైందా నేను చూడలేదండి చూడలేదా నువ్వు కళ్ళు మూసుకుపోయి వంట చేస్తే తింటానికి నేనేం గుడ్డోళ్ళు కాదు అంత కర్మ నాకేం పట్టలేదు చచ్చి అదేంటండి తిని తిని అన్నం చేతులు కడుగుతారా ఒక్క నిమిషం కూర్చోండి ఇంకో కూర చేస్తాను నిమిషానికి ఉన్న విలువేంటో ఇంట్లో కూర్చొని నీకేం తెలుస్తుంది నాకు తెలుస్తుంది ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట తిని తినకపోతే కడుపు మాడేం చావాలి పాపిష్టాన్ని ఉప్పు ఎక్కువేశాను సాయంత్రం దాకా ఆకలితో ఎలా ఉంటారో ఏమో ఏం చేస్తున్నావు బేటి వారెవా కూర వాసన చూస్తుంటే ఆకలేస్తోంది ఓ పట్టు పడతాం వద్దు బాబా కూరలో ఉప్పు ఎక్కువైంది ఉప్పా ఎక్కడమ్మా పీకల దాకా మెక్కి నాకే మళ్ళీ తినాలనిపిస్తోంది బహుత చహాయ్ నిజంగా ఉప్పుగా లేదా బాబా అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది బేటీ కూరలో ఉప్పు ఎక్కువైందని ఆయన కోపంతో చేయగడుకుని ఆకలితో వెళ్ళిపోయారు బాబా అద్దా సంగతి పెళ్ళైన మగాళ్ళంతా ఇంతేనమ్మా పెళ్ళైన కొత్తలో గొడ్డు కారం పెట్టినా తీయగా ఉందంటారు కాస్త పాతపడగానే అమృతం పెట్టినా కారంగా ఉందంటారు కథం ఆయన అలాంటి వారు కాదు బాబా వారే పగిలి నీకేం తెలుసమ్మా డాక్టర్ బాబు సంగతి ఎంతైనా పట్నం పోడు కదా నీ మీద మోజు తగ్గానే గాలి అటుమళ్ళి ఉంటుంది అసలు పట్నం నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ బాబు బాబా నా మేలు కూర వడివైతే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పకు
డాక్టర్ సాహెబ్ నాటకం అయితే ఆడగలం గాని బేటి మనసు మాత్రం మార్చలేం जमींदार गारु पिच्चास्पत्रिलो चेर्चुकोवद्दंटे विन्नारु कदा इप्पुडु चूडंडि आविड पारिपोवडमे काकुंडा मरो ముగ్గురు कूडा तीसुकेल्लिंदि एक्कड नुंचि वेतुकुतां इन्नुन्नदि तिरुगुतां चेप्पंडि अपशकुन पलुकुन बलकर पक्षि आविड ई ऊळ्ळोने दोरकोच्चनि तेलिसिंदि ड्रैवर् त्वरगा पोनि ऊरु वच्चेसिंदि मुगर कर्ची पिछे वेटेकोचि मन कर्चिंदे बतक वेंटपड़ तिगा अनुरागा आत्मीयता अर्दों मेरे पोराने मनमधाकारुलारा अंदर सामान कदा अत कुंतीदेव गारी आज्ञा वीडे आना दुर्देश तो अम्मा पंड दुरीपना मुसल पंडी पंचे इपड़े उड़को ना सत्ते वैपरीत्यम पतल इला पंटाल पे ना संसार सागे उप पांडव जन्मे इक लाभ ले कृष्ण मुकुंद चल बृंदावन विंदारे नी के विनपड़ तिंट बिर्यानी वदा ये पद चीर कावला जन्मल चीर तो पर्व नंदनंदना चूड़ ना पतला पोटला लेमू नायना विषय अर्थम चेली द्रौपदी अना अज्यमंत अलकलोल का उ प्रजलंत विवाह वेड़क कलारा चूड़ा निद्राहारे पलवरी अड़क वी प्रजल समक्ष विवाह महोत्सव जरूप अतनी अना पतुलारा रथम वनक मिथिला नगरा रही अक्डे मन परणीय पटारा रही पोदमा द्रौपदी आवड़ पारे कोटेश्वर आवड़ कंप पीके वेदवेश अट्ला वेंट पड़ा मिम्मल पिच्चास्पत्रि पारे जाग्रत।